శతకమధురిమ పాఠ్యాంశంలోని మొదటి పద్యం. నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన నశించు ఆ నీరము ముత్యమట్లు నలనీదల సంస్థితమై తనచ్చు ఆ నీరము సుక్తిలో బడి మణిత్వముగాంతు సమంచిత ప్రభం పౌరుష వృత్తులిట్లు అధమ మధ్యము ముత్తము గుల్చు వారికి. ఇది పద్య మొదటి పద్యము. దీని యొక్క ప్రతిపదార్థాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ నీరము అనగా నీరు, నీటి బిందువు అని చెప్పుకోవచ్చు. తప్తలోహమునన్, తప్తము అంటే తప్త అంటే కాలుతున్నటువంటి, బాగా కాలుతూ ఉన్నటువంటి. లోహమున్, లోహము అంటే ఇక్కడ మనకు ఇనుము, రాగి, వెండి ఇవన్నీ కూడా లోహాలే. ఇక్కడ ఇనుము తీసుకుంటే కాలుతున్నటువంటి ఇనుము పైన నిలిచి నిలబడి, ఆ యొక్క నీటి బిందు అనేటువంటిది కాలుతున్న ఇనుము పైన నిలబడి అనామకమై నశించున్, ఎటువంటి పేరు లేనటువంటిది అంటే ఎటువంటి ప్రయోజనము లేదు ఇనుము, కాలుతున్నటువంటి ఇనుప చువ పైన ఇనుప కడ్డీ మీద పడినటువంటి నీటి బిందు వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు, అనామకమై పేరు లేనటువంటిది నశించును, నశిస్తుంది. ఆ నీలమి నలనీధల సంస్థితమై తనర్చున్, మరి ఆ యొక్క నీటి బిందువే, మరొక ఆ నీటి బిందువు అనేటువంటిది నలనీదలం అంటే, నలనీదలము అంటే ఇక్కడ తామరాకు, దళము అంటే ఆకు, నలిని అంటే తామరం, తామరాకు మీద పడినటువంటి ఆ నీటి బిందువై సంస్థితమై పడినటువంటిదై ముత్యమట్లు తనర్చు, ముత్యము వలె, ముత్యము ప్లస్ అతి ముత్యం వలె తనర్చును ప్రకాశిస్తుంది. నలనీదలము అనగా తామరాకు, తామరాకు మీద పడినటువంటి సుస్థితమై అంటే పడినటువంటిదై ముత్యమట్లు నశి, ముత్యమట్లు తనర్చును, ముత్యములే తనర్చును అంటే ప్రకాశించును. ఆ నీటి బిందు అనేటువంటిది తామరాకు మీద పడినటువంటిప్పుడు అది ఒక ముత్యంలాగా ప్రకాశిస్తుంది. మరి ఆ నీరమే శుక్తిలో బడి మణిత్వముగాంచు, మరి ఆ యొక్క నీటి బిందు అనేటువంటిది, ఆ నీరు అనేటువంటిది శుక్తిలో బడి, శుక్తి అంటే ఇక్కడ ముత్యపు చిప్ప, ఆల్చిప్పలు అని చెప్తుంటాం సముద్ర బోర్డులో మనకు కనబడుతుంటాయి, అటువంటి ఆ ముత్యపు చిప్పలో పడి పడినటువంటిదై సమంచిత ప్రభం, చక్కనైనటువంటి కాంతితో మణిత్వముగా, మణిత్వము అంటే ఒక మణిలాగా, ఒక మణిభూతలాగా, ఒక ముత్యంలాగా, మణిలాగా ప్రకాశిస్తుంది. అలాగే పౌరుష వృత్తులిట్లు అధమ మధ్యమ నుత్తము గొలుచు వారికి, అలాగే అధమం అంటే అధములైనటువంటి వారిని నీచుళ్ళు, అలాగే వాళ్ళని చేరినటువంటి వారు అధములుగాను, అలాగే మధ్యమం మధ్యరకంలో చేరినటువంటి వారు మధ్యములుగాను, ఉత్తమం గొప్పవారు అనమాట, అటువంటి వారిలో చేరే అటువంటి వారిని చేరి వారిని సేవించేటువంటి వారికి, కొలుచు వారికి, వారిని సేవించేటువంటి వారికి పౌరుష వృత్తులిట్లు అంటే మనుషుల యొక్క ప్రవర్తనలు, పౌరుష వృత్తులు అంటే మనుషులు, మనుషుల యొక్క ప్రవర్తనలు వారు చేరేటువంటి వారి యొక్క స్వభావాలను బట్టి వారిలాగే ఉంటాయి అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ప్రతిపదార్థానికి. ఇంకా పద్యం భావం మరొకసారి గమనించినట్లయితే ఆ యొక్క నీటి బిందు అనేటువంటిది ఇనుప కాలినటువంటి ఇనుము మీద పడినట్లయితే ఆ నీళ్ళు ఆవిరైపోయి ఎటువంటి ప్రయోజనం లేని అనామకమై నశిస్తాయి, ఆ నీళ్ళే తామరాకు పైన పడితే ముత్యాలాగా కనిపిస్తాయి, ఆ నీటి బిందు అనేటువంటిది ఒక ముత్యపు చిప్పలో పడినట్లయితే ఒక మణిలాగా మారతాయి, అలాగే మనిషి అనేటువంటి వాడు ఉత్తముల్లో చేరితే ఉత్తముడవుతాడు, మధ్యముల్లో చేరితే మధ్యముడవుతాడు, అధముల్లో చేరితే అధముడవుతాడు అనేటువంటిది ఈ పద్యం యొక్క పూర్తి భావం. మరి అంతేకాకుండా పురాణాలకు సీసీ అనేటువంటిది కేవలం పాఠ్యపుస్తకానికే పరిమితం కాదంటున్నారు కాబట్టి పురాణ పరంగా మనం గమనించినట్లయితే ఉత్తముడైనటువంటి కర్ణుడు బల మహాపరాక్రమశాలి, బలశాలి అయినప్పటికీ కూడా దుష్ట చతుష్టయం అనేటువంటి ఆ యొక్క కౌరవుల పక్షాన చేరి ఆయన అధముడైపోయాడని మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే విభీషణుడు రావణాసురుడు యొక్క సోదరుడు, ఆయన అధర్మవర్తనను ప్రవర్తిస్తున్నటువంటి రావణాసుని వదిలి ధర్మవర్తనుడైనటువంటి రాముని పక్షాన చేరి ఆ యొక్క రాక్షస గుణాలు ఉన్నటువంటి విభీషణుడు కూడా రాముడి పక్షాన చేరడంతో ఆయన మధ్యముడైనాడని చెప్పుకోవచ్చు. అలాగే సుగ్రీవుని కొలువులో వానరజాతికి చెందినటువంటి హనుమంతుడు ఉండేవాడు అని చెప్పుకుని తెలుసు మనకు. ఆయన ఎప్పుడైతే ఉత్తముడుగా ఉత్తముడైనటువంటి రాముని దగ్గరికి వచ్చి ఆయనకు సేవ చేస్తూ
ఆయనలో లీనమై ఆయన హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన ఉత్తములు కింద మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఇలా పురాణాల పరంగా చూసినా కూడా ఉత్తములు, మధ్యములు, అధములు. అలాగే మనకు పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పేటువంటి జ్ఞానం అనేటువంటి నీటి బిందువులు అనుకుంటే, ఆ జ్ఞానాన్ని గ్రహించినటువంటి వారు ఉత్తములు అవుతుంటారు. ఆ జ్ఞానాన్ని ఒడిసి పట్టుకొని మధ్యలోనే వాటిని వదిలేసి మధ్యములు అవుతుంటారు. వారి ఉపాధ్యాయులు చెప్పేటువంటి ఆ జ్ఞానాన్ని వినకోకుండా, పట్టించుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఇనుప చెవు మీద పడినటువంటి నీటి బిందువులాగా, నిష్ప్రయోజనంలాగా అయిపోతారు అన్నమాట. ఇలా మనం అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మీ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు మరిన్ని ఉదాహరణలు చెప్పింటారు. చక్కని భావయుక్తంగా, రాగయుక్తంగా, అర్థవంతంగా పద్యాన్ని పఠించుంటారు. కాబట్టి ఈ పద్యాన్ని ఒక కంఠస్థ పద్యంగాను, ప్రతిపదార్థంగాను చూసినట్లయితే ఖచ్చితంగా పరీక్షల దృష్ట్యా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని కంఠస్థం చేసి నేర్చుకోవాలని చెప్పేసి నా యొక్క ఆలోచన. సహృదయులు ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మన్నించగలరు. ధన్యవాదములు.